తెలంగాణ పోలీసులు టీఆర్ఎస్ పార్టీ నేతల్లా మాట్లాడుతున్నారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవికొండార్ అన్నారు. మా డేటాను తెలంగాణ పోలీసులు చోరీ చేశారని, అర్ధరాత్రి లోకేశ్వర్ రెడ్డి ఇంటికి వచ్చిన దొంగ రిపోర్ట్లతో కేసు నమోదు చేసి ఉదయానికల్లా ఐటీ ఉద్యోగులకు అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్లో టీఆర్ఎస్ వైసీపీ కలిసి చంద్రబాబును ఓడించేందుకు కుట్ర జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు వస్తే ఆ కేసును ఏపీకి బదిలీ చేయాల్సిన బాధ్యత తెలంగాణ పోలీసులదని చెప్పారు. ఎన్నికలలో గందరగోళం సృష్టించి చంద్రబాబును ఓడించేందుకు కేసు నమోదు చేశారని, తెల్ల కాగితాలపై సంతకాలు చూసి హైకోర్టు జివాట్లు పెట్టిందని ఆయన అన్నారు. వినియోగం చేసి వేరే రాష్ట్రాల సమాచారాన్ని చోరీ చేసి అక్కడ ఉండేటటువంటి ప్రత్యర్థుల పార్టీలతో చేతులు కలిపి ఆ కంప్లైంట్ వాళ్ల పార్టీ నాయకులు ఇచ్చినటువంటి కార్యకర్తలు ఇచ్చినటువంటి దాని మీద రిజిస్టర్ చేయించి అర్ధరాత్రి రికార్డు రిజిస్టర్ చేయించి తెల్లారేపాటికి అరెస్టులు చేసి అక్రమ అరెస్టులు చేసి ఈ సమాచారాన్ని చేస్తుంటే పోలీసు పాత్రలపైన సుదీర్ఘమైనటువంటి ఆధారాలతో కూడిన అనుమానాలకి తావిస్తున్నది. అందువల్ల మీ ద్వారా మేము వాళ్ళకి తెలియజేయదలుచుకున్నది ఏమిటంటే తెలంగాణ పోలీసులు ఇప్పటికైనా సరే క్రిమినల్ లా ప్రకారం ఈ కేసుని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలని, ఆంధ్రప్రదేశ్కి చేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకుని వాళ్ళు ఏదైనా ఉంటే సహకరించాలి తప్ప ఈ రకంగా చేయటం అనేది